చాలా బాగుందండి. పేదల పాలిటిక్ ఎన్నది, ఆపదలు ఆదుకునే ఆత్మీయ నేస్తము, ఆపదలు ఆదుకునే ఆత్మీయ నేస్తము. మాది వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి పరిమితి ఇచ్చాము. జగన్ జగన్ గారి పరిపాలన అంత సూపర్గానే ఉంది. ప్రస్తుతానికి ప్రజలని ఎంతమంది అనుకున్నా సరే జగన్ గారు పరిపాలన అని పెట్టే పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్త ఆలోచనలుగా చేస్తున్నారు. ఓకే, బాగానే ఉందిగా ఇప్పుడు ఉన్నా అంతవరకు. నేను చెప్తామమ్మా, నాకు అంత ఐడియా లేదమ్మా. ఎవడ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయమ్మా, ఏం చెప్తాను చెప్పు. ఎవడ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, అది ఖచ్చితంగా అయితే మేము చెప్పినాం. కరోనా టైంలో అత్యద్భుతంగా పనిచేస్తున్నారు ఆయన. అంటే నేను పార్టీ పరంగా చెప్పట్లేదు, మా చుట్టుపక్కల వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆయన చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అనేక ప్రజలకు కానీ పిల్లలకు కానీ దేని గురించి అయినా ఆయన చేస్తున్న కార్యక్రమం చాలా బాగున్నాయమ్మా. మేము కూడా బండి పెట్టుకున్నందుకు 10,000 లోన్ వస్తుంది. అదే కాకుండా దానికి లైసెన్సులు అన్నీ ఆయన దగ్గర ఉన్న, ఇది వరకు అటు ఇటు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఏదన్నా సరే సచివాలయంకి వెళ్తే డైరెక్ట్ వాళ్ళే చేస్తున్నారు. రాజకీయాల గురించి అయితే అది మాట్లాడిన సంక్షేమ పథకాలు అయితే నెంబర్ వన్గా చేస్తున్నారు. అంటే ఒకటే, మా జగన్ గారు మాట ఇచ్చారంటే ఎంతవరకు వెళ్తారనేది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి అయితే తిరగలేదు. ఆయన చెప్పిందే చేసైతే చెప్తాడు, చెప్పింది కంపల్సరీ చేస్తాడు. పర్లేదమ్మా, వ్యాపారస్తులే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కరోనా వల్ల. పర్లేదండి, ఇంకెంతకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇంతకంటే మెరుగ్గా ఎవరో చేయరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగానే చేస్తున్నారు. అరాచకాలు అంటే ఏమీ లేవు, అరాచకాలు దౌర్జన్యాలు అలాంటివి ఏమి లేవు. కానీ గ్రామ పరిపాలన అయితే సౌలభ్యంగా ఉంది. అది గ్రామ పరిపాలన అంటే టౌన్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు కొద్దిగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు అలాంటి వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటున్నారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి మట్టికి చక్కగా ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.